పనులు పూర్తకో ముందే కాళేశ్వరానికి కంప్లీషన్ సర్టిఫికేట్ కేంద్ర జల సంఘానికి సమర్పించిన డిపిఆర్ లో మార్పులు చేశాం మురళీధర్ నాటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో ఈ నిర్ణయం బ్యారేజీల నిర్మాణం సమయంలో అలసత్వం క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ల నిబంధనల ప్రకారం జరగలేదు డ్యామేజ్ కావడానికి ఇది కూడా ఒక కారణం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు మురళీధర్ రిప్లై కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తి కాకముందే కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చినట్టు మాజీ ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ వెల్లడించారు కమిషన్ ఓపెన్ హౌస్ ఎంక్వైరీలో భాగంగా బుధవారం ఆయన్ను జస్టిస్ పీ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు ఇందులో మురళీధర్ కీలక విషయాలు వెల్లడించారు కేంద్ర జల సంఘానికి సమర్పించిన డిపిఆర్ లో మార్పులు చేసినట్టు తెలిపారు నాటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు బ్యారేజీల నిర్మాణ సమయంలో క్వాలిటీ కంట్రోల్ టెస్టులు నిబంధనలు ప్రకారం జరగలేదని వాటి డ్యామేజ్ కు ఇది సైతం ఒక కారణం అని వివరించారు సుమారు రెండు గంటలకు పైగా జరిగిన ఎంక్వైరీ అనంతరం అవసరమైతే మరోసారి హాజరు కావాల్సి ఉంటుందని ఆయనకు పిసి ఘోష్ స్పష్టం చేశారు అందుబాటులో ఉండాలని కూడా సూచించారు ఇప్పటికైనా కాళేశ్వరంకి సంబంధించినటువంటి దాన్ని కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ క్లీన్ చిట్ అనేటువంటి మాట మరోసారి ఎవరైనా కొంచెం పాపం అర్థం చేసుకుని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా అంటే ఇక ఈ స్టేట్మెంట్లు మురళీగారు స్టేట్మెంట్ ఆయన ఏదైతే ఇచ్చాడో నిన్న ఓపెన్ జడ్జ్ ఓపెన్ దాంట్లో కోర్టులో ఓపెన్ కోర్టులో ఇప్పటికైనా దాన్ని అర్థం చేసుకున్న మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే మంచిది కాళేశ్వరం రాష్ట్రానికి మంచిదా కాదా అనేటువంటి విషయం పక్కన పెడితే కాళేశ్వరం మీద దోసుకున్నటువంటి సొమ్ము కాళేశ్వరం మీద రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం ఎంత అనేటువంటి అర్థం చేసుకోండి కాళేశ్వరం ఎంత మంచి ప్రాజెక్టు మంచి మార్చి అని చెప్పేసి నెత్తి నోరు కొట్టుకున్నా కాళేశ్వరం వల్ల చాలా నష్టం జరిగింది అనేటువంటి దాన్ని కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా